కాంగ్రెస్ లో కేవలం అధికార ప్రతినిధి కానీ ఇక్కడ కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది కీలక నాయకురాలుగా ఎదిగే అవకాశాలున్నాయన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారా ఇప్పుడు పని చేసే వాళ్ళకి ఎక్కడున్నా కూడా పని తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు అది వైఎస్ శాశేఖ ఎగ్జాంపుల్ మీకు చెప్పిన సో ఇవాళ షర్మిలెక్క కూడా నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు అక్క నాకు ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి నేను సిద్ధం దానికి ఎలాంటి అది లేదు అక్క కూడా ఆ రోజు డే వన్లో నేను పార్టీలోకి వచ్చినా కూడా అదే చెప్పిన అక్క ఈ రోజు నుంచి నా పొలిటికల్ కెరియర్ మీతో నన్ను మీరు ఏ విధంగా మౌల్డ్ చేస్తే నేను ఆ విధంగా మౌల్డ్ అక్క నాకు ఎలాంటిది ఎలాంటి లేదు ఆత్మగౌరవం కోసం ఉండేటువంటి మహిళని తప్పకుండా నేను మీ కోసం పనిచేస్తా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి మీరు విడిచిన కాంగ్రెస్ రెడ్డిలదే ఇక్కడికి వచ్చి చేరినటువంటి షర్మిల పార్టీ కూడా రెడ్డిలది మీరు బోజనాల గురించి పోరాడేటువంటి నాయకురాలు ఇక్కడ మీకు తగిన గుర్తింపు వస్తుంది చివరి వరకు తప్ప తప్పకుండా వస్తుంది ఎందుకు చెప్తానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలామంది అంటే అది ఆయన కూడా ఆ రక్తమే కదా సామాజిక కోణంలో ఎవరెవరికి ఏ ప్రేరారిటీ ఇవ్వాలి ఎలా పని తీసుకోవాలని ఆలోచన చేసి పదవులు ఇచ్చినటువంటి మహానుభావుడు సో ఇక్కడ కూడా అదే రక్తం పుంచుకొని పుట్టినటువంటి బిడ్డ షర్మిలక్క షర్మిలక్క చాలా ఈక్వాలిటీ కోరుకునేటువంటి సమానత్వం కోరుకునేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ అన్ని వర్గాలకి కమ్యూనిటీ బేస్లో లో ఆర్ హయ్యర్ వర్క్ ప్రేరారిటీలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఈక్వాలిటీ రావడం కోసం వెనుకబడినటువంటి వర్గాలని తను పైకి తీసుకురావడం కోసం తన ఎజెండాలో ఒక భాగంగా తను పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ వచ్చిన నాయకురాల్ని నేనే అక్క అక్క దగ్గరికి వచ్చిన నేనే నన్ను ఎంచుకున్నప్పుడు మీరు ఆలోచన చేయాలి ఆమె ఆలోచన ఏ విధంగా ఉంది అన్నదాన్ని నేనే ఎగ్జాంపుల్ వేరే అవసరం లేదు నాకు తర్వాత వాళ్ళు వస్తారు పార్టీ ఎదిగినాక చాలామంది ఉంటారు కానీ అక్క ఒకే మాట చెప్పింది చాలా మంది ఎదిగినాక అందరు వస్తారు ఇందిరా బట్ నాకు ఇన్ని ఈ ఇనీషియల్ టైంలో మీరు కావాలి అని నన్ను అక్క అడిగింది ఒక మహిళగా నన్ను అడిగినప్పుడు నేను తప్పకుండా దానికి అంగీకరించాను తప్ప నాకు ఏదో అవుతుంది ఏమో వస్తాయేమో నేను భావంలో ఎక్కడా నేను లేను పవర్ కోసం వెంపర్లాడేదాన్ని కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి గ్రౌండ్ నుంచి మెల్లమెల్ల ఈ నుంచి నేర్చుకున్న దగ్గర నుంచి వాళ్ళ మా పార్టీ మొదలుపెట్టిన దగ్గరలో మేము ఉన్నాం ఇంకా నేను అధికార పార్టీ లేకపోతే మీరు అన్నట్టుగా పవర్ కోసం వెంపర్లే అన్నట్టు ఇంకోరు చెప్పినటువంటి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి అన్నట్టుగా ఉండుండేది కానీ ఆరోపణలు ఎక్కడా కూడా అది కాదు బట్ అల్టిమేట్గా చేసే వాళ్ళకి నీ పనితనమే నేను నిలబెడుతుంది ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలే ఆయన చనిపోయినా కూడా ఈ రోజు వరకు చిరస్మరణీయంగా ప్రతి పేదవాడి గుండెలో ఆయన పేరు ఉందంటే బికాస్ ఆఫ్ ఆయన వర్క్ టు Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.